ఐదు సంవత్సరాల నుండి చిరుతపులి దాడులు చేస్తున్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామన్నపేట మండలం కేట్రియాల జాజులగడ్డలో అర్ధరాత్రి బాలయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద చిరుతపులి దూడపై దాడి చేసిందని, దీంతో గ్రామస్తులు తమ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని, అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి బారి నుండి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. త్యాగల బాలయ్య సన్నప్ సిద్ధయ్య అనే రైతు చేను దగ్గర వాళ్ళ మూగ దుడ్డెను చిరుతపులి అటాక్ చేసి అవయవాలను తినడం జరిగింది. గతంలో ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులు కానీ ఇంకా బీట్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా దాన్ని వెతికి ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుచున్నాం. అలాగే మా దేగల బాలయ్య అనే న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి ఫారెస్ట్ అధికారులను కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గంగాపూర్ బీట్ పరిధిలో బాపానాయ మోత్కుల్తాండ ఇంకా సైడ్ కాట్రాల్ విలేజ్ తాకేల బాలయ్య సన్నాఫ్ సిద్ధయ్య అనే చేను దగ్గర ఒక మగ దుడ్డే రాత్రి సుమారు 1 గంట 2-3 గంటల మధ్యాహ్నం చిరుత అటాక్ చేసి దాని లోపడున్న బాడీలున్న మొత్తం అవయాలు తినిపోయింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చినాము. గత 2-3 సంవత్సరాల కింద కూడా ఇక్కడ ఉండే అది ఇప్పుడు తగ్గిపోయిన ఉండే మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. దానికి ఈరోజు సీసీ కెమెరాలు ఇట్లా పెట్టి అది ఎన్ని ఉన్నాయి ఏం సంగతి అని పట్మార్క్ తోటి దాన్ని వారస్ దగ్గర ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది దాన్ని చూసి దాన్ని తగిన చర్యలు తీసుకుంటాం. ఇది ఏదైతే కేసు బుక్ చేసి కూడా ఆయనకు న్యాయం జరిగేటట్టు చూసి పరిహారం ఇప్పిస్తామని కోరినాను.